ఎస్ఐ స్కామ్ లో చార్జ్ షీట్ దాఖలు చేసింది ఈడి. ఎస్ఐ లో 211 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లుగా గుర్తించిన ఈడి మాజీ డైరెక్టర్ దేవికా రాణితో పాటు మరో 11 మందిపై అభియోగాలు నమోదయ్యాయని చార్జ్ షీట్ లో పేర్కొంది. మెడికల్ పరికరాల కొనుగోలు పేరుతో అక్రమాలు జరిగినట్లుగా గుర్తించిన ఈడి దేవికా రాణితో పాటు 7 ఉద్యోగుల పాత్రపై చార్జ్ షీట్ లో ప్రస్తావించింది. మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, संबंधी राष्ट्र व्याप्त सचन दी संबंधी गत को प्रस्तमें एसीबी दाखिल के आधार ईडी दर्याप्त मोटी एटको चारजी दाखिल दादापू रूल कोूपय पैगा अक्रम नेपथ्य इपे 144 आस्तु अटाचे ईडी सर्जिकल किट मंदल को संबंधी मंदल सप्लै की संबंधी डीलर अक्रम मतलब నిందితులందరినీ ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి ఏసీబీ కేసు ఆధారంగా ప్రస్తుతమైతే ఈడీ దర్యాప్తు చేస్తుంది. మెడికల్ క్యాంపుల పేరుతో నిధుల గోల్మాల్ చేసిన సంబంధించి అక్రమ సంపాదనతో 6 కోట్ల విలువ చేసే బంగారాన్ని కొనుగోలు చేసినటువంటి దేవికారాణి, ఫార్మాసిస్ట్ నాగలక్ష్మికి సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం కూడా వెలికి చూసింది. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ లోను పెట్టుబడులు పెట్టారు, విదేశీ కంపెనీలకు డబ్బులు మళ్లించారన్న ఆరోపణ నేపథ్యంలో కూడా మళ్లీ కోణంలో ప్రస్తుతం ఈడీ దర్యాప్తు చేసి ఎటకెలకైతే చార్జ్ షీట్ దాఖలు చేసింది. ప్రధానంగా కూడా దీంట్లో దాదాపు ఎవరైతే ఈ కేసులో ప్రధానంగా ఉన్నటువంటి దేవికారాణి సంబంధించి మాజీ డైరెక్టర్ దేవికారాణి దగ్గర దాదాపు 100 కోట్ల రూపాయల ఆస్తులు కూడా గుర్తించిన దేవికారాణితో పాటు మొత్తం 15 మంది పైన అభియోగాల మొత్తం కూడా ఈ యొక్క చార్జ్ షీట్ దాఖలైంది. 200 కోట్ల రూపాయల అవినీతి అక్రమాలకు సంబంధించి మొత్తం కూడా దీంట్లో ఎంత మనీ లాండరింగ్ జరిగింది, ఎవరెవరు ఈ కుంభకోణంలో ప్రధానంగా భూమిక పోషించారన్న అంశాలకు సంబంధించి అయితే మొత్తం కదా ఈడీ చార్జ్ షీట్ దాఖలు చేసింది. తదుపరి విచారణ కూడా ఇంకా విచారించాల్సి ఉందని కూడా ప్రస్తుతం ఈడీ పేర్కొనడం జరిగింది. Right, thank you, Vasu.